సమరే స్త్రీ గురించి, ఆమె వాక్యాన్ని బోధించి ఆ ఊరు వారందరినీ తీసుకొచ్చిన దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. యోహాను 4:4-42 దాకా చూసినట్లయితే, ఆయన సమరయ మార్గంను వెళ్ళవలసి వచ్చును. గనుక యాకోబు తన కుమారుడని ఏసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సకారను ఒక ఊరికి వచ్చును. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమున కిమ్మని ఏలాగాడుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలి అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చిందని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన్ని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొన్ను, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన్ను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకి ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఆవిడ భౌతికమైన నీళ్ల గురించి ఆలోచిస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆత్మ రక్షించబడడం గురించి, జీవజలమైన నీరు గురించి ఆమెకి చెప్తున్నారు. అయితే ఇక్కడ యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, అప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైను యెరూషలేములోనైను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదునను, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్నని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలనని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడిడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనం చేయమని ఆయన్ను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితోనొకడు చెప్పుకుండ్రి. ఆయన, ఆ ఊరు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, ఇంతమంది మారుతున్నారు, అదే నా ఆహారం అన్నట్టుగా ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నారన్నమాట. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటియు ఆయన పని తుదముట్టించుటియు నాకు ఆహారమై ఉన్నది, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను అనను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడొకడును కోయివాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేన్ని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయటకు మిమ్మను పంపితిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించున్నారని చెప్పను. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఒక మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి.
ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొంది. కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, నీవు చూచి ఇక మీదట స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది.